नमस्कार ईई न्यूज की स्वागत आत्मविश्वास तो उन्नत विद्यन अभ्यसीस्तू आत्मस्थर्य तो मुंदड़ वेस्त दिव्यांगुक चयुतमान जिला कलेक्टर शशांक महबूबाबाद जिला केन्द्र में ईएमए हाल्ल जिला महिला शिशु संक्षेम दिव्यांगु संक्षेम वयोवृद्ध संक्षेम शाख आध्र्यन प्रपंच दिव्यांगु दिनोत्सवा घन निर्वहार ఈ సందర్భంగా ఉన్నత విద్యను అభ్యసించిన దివ్యాంగులను కలెక్టర్ శాల్వా కప్పి సన్మానించారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మ్యాదరిపేటలో గత రాత్రి మాలెం ప్రవీణ్ అనే వ్యక్తిని హత్య చేసిన ప్రదేశాన్ని మంచిర్యాల ఏసీపీ సాధన రష్మి పెరుమాళ్ పరిశీలించి సంఘటన జరిగిన ప్రదేశంలో వివరాలను అడిగి తెలుసుకున్నారు. జరిగిన హత్యపై సీఐ కరీముల్లా ఖాన్ మాట్లాడుతూ మచ్చపవన్ అనే వ్యక్తి ప్రవీణ్ను హత్య చేసినట్లు నిర్ధారణకు వచ్చామని, మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం లక్సెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని, పంచనామా అనంతరం మృతదేహాన్ని ప్రవీణ్ బంధువులకు అప్పగించి హత్య గల కారణాలు నిందితుల కోసం దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పడి ఉన్నాడు, అది మాకు ఇన్ఫర్మేషన్ వస్తే మేము వచ్చి ఎంక్వైరీ చేసాం. దాంట్లో విషయాలు ఏంటంటే ఈ మచ్చ పవన్ కళ్యాణ్ అనే అతను ప్రవీణ్కు వాళ్లకు పర్సనల్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉండే ప్రవీణ్ మచ్చ పవన్ కళ్యాణ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడనే అనుమానంతో అతను నిన్న కర్రతో కొట్టి చంపేశాడని మాకు తెలిసింది. దాని మీద ఎంక్వైరీ చేస్తున్నాం. రాజారామ్
అమలాపురం తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఉద్యోగులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి అప్పలరాజు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. అప్పలరాజు వ్యాఖ్యలపై రెవెన్యూ ఉద్యోగుల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మంత్రి అప్పలరాజును వెంటనే మంత్రి పదం నుండి తొలగించాలని రెవెన్యూ సంఘాల జేఏసీ చైర్మన్ దివాకర్ డిమాండ్ చేశారు. మంత్రి సీదిరి అప్పలరాజు గ్రామ రెవెన్యూ అధికారులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి సీదిరి అప్పలరాజు క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పాలి. మంత్రి శ్రీ అప్పలరాజు గారు బద్వేలపట్నంలో సేనయ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో పోరుమామిళ్ల రోడ్లోని శ్రీనివాస కళ్యాణ మండపంలో ఘనంగా వికలాంగుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధా, అన్నమయ్య అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ సింగసాని గురుమోహన్, ఏపీ స్టేట్ వైఎస్ఆర్సీపీ యూత్ లీడర్ దేవసాని ఆదిత్యారెడ్డి, ఏపీ సగర బీసీ కార్పొరేషన్ చైర్మన్ రమణమ్మ, సీనయ్య, ఏపీ టూరిజం డైరెక్టర్ అల్లాబకాష్, మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్రెడ్డి, వైస్ చైర్మన్ గోపాలస్వామి, సీనియర్ అడ్వకేట్ పీబీఎన్ ప్రసాద్, దివ్యాంగులు, వికలాంగులు, ప్రజలు పాల్గొన్నారు. యువనాయకులు ఆదిత్యారెడ్డి గారికి, అలాగే సేనన్న గారికి, ప్రముఖ వైసీపీ నాయకుడు అడ్వకేట్ ప్రసాద్ గారికి, ప్రముఖ నాయకులు పెద్దారెడ్డి గారికి, వేదికపోయినటువంటి ఇతర నాయకులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి దివ్యాంగులకు, పత్రికా మిత్రులకు, స్నేహితులందరికీ యొక్క యొక్క శుభాభివందనలు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో భారతీయ యువమోర్చా జిల్లా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరుణ్ ముఖ్య అతిథిగా పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా అరుణ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం వచ్చాక నీళ్లు, నిధులు, నియామకాలు స్వరాష్ట్రంలో మనకు వస్తాయని ప్రజలను నమ్మించి మోసం చేస్తున్న కేసీఆర్ను గద్దెదించే వరకు బీజేపీతో కలిసి పోరాటం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశానికి మరి ఈరోజు కీలకంగా మనం చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ఎందుకు తెచ్చుకున్నాం అనేది నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ ఈ ప్రజల్ని మోసం చేస్తున్న కేసీఆర్ని మరి గద్దెదిగేలాగా ప్రజలంతా తెలంగాణ వ్యాప్తంగా కూడా, రాష్ట్ర ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు.
దానికి మెయిన్గా యువకులందరూ కూడా భారతీయ జనతా పార్టీకి ఆకర్షితులవుతున్నారు. కాబట్టి యువమోర్చా మండల స్థాయి నుంచి కూడా శక్తి కేంద్రం ఇన్ఛార్జ్లు కూడా భారతీయ జనతా యువమోర్చా కీలక పాత్ర పోషించి భారతీయ జనతా పార్టీ అధికారంలో రావడం లక్ష్యంగా ఏ నియోజకవర్గంలో ఉన్నా కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ రకంగా ఉండాలనే ఉద్దేశంతో నేను ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. నాకు అవకాశం ఉద్యమాలు చేసావు నిరుద్యోగం సమస్యలు తెలంగాణ రాష్ట్రంగా ఏర్పరచుకున్న తర్వాత ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తామన్న కేసీఆర్ మరి ఇవ్వలేదు. కాబట్టి ఆ రోజు నుంచి కూడా బండి సంజయ్ గారు అధ్యక్షుడు అయిన తర్వాత ప్రతి మంగళవారం మేము రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ సమస్య మీద పోరాడుతూనే ఉన్నాం. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామన్నాము, 2 లక్షల చిన్న ఉద్యోగాలు ఇవ్వలేదు. మరి వాళ్ళకి నిరుద్యోగ అభివృద్ధి అని 2,300 చిన్న ఇప్పటికే 110,000 రూపాయలు ప్రతి ఒక్క నిరుద్యోగికి ఇవ్వాలని ఒక భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర శాఖ పిలుపునిచ్చి మరి డిమాండ్ చేస్తుంది. మరి మిలియన్ మార్చ్ ఏదైతే ఉందో దాన్ని కూడా రూపకల్పన చేస్తుంది. త్వరలోనే పార్లమెంట్ సెషన్ అయిపోయిన తర్వాత వెంటనే మిలియన్ మార్చ్ చలో, మిలియన్ మార్చ్ చలో ట్యాంక్ బండ్ అని కూడా మరో మిలియన్ మార్చ్ తెలంగాణ రాష్ట్రంలో జరగబోతుంది. ఆ మిలియన్ మార్చ్తోనే ఈ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా ఎగరడం ఖాయమని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం కురిచేడు మండలం పడమర వీరాయపాలెం శ్రీ కరుణ వృద్ధాశ్రమం నిర్వాహకుడిగా కాసయ్య సేవలు ఆకలి అందరికీ వేస్తుంది, కానీ అందుబాటులో కొందరికే ఉంటుంది. అవసరం అందరికీ ఉంటుంది, కానీ సహకారం కొందరికే దొరుకుతుంది. కాళ్ళు చేతులు పనిచేసినంతకాలం జీవితం సాఫీగానిగా గడుస్తుంది. వృద్ధాప్యం వచ్చి ఆరోగ్యం సహకరించిన వారిపైన కూడా కరుణ జాలి చూపిస్తూ ముందుకు వెళుతుంది శ్రీ కరుణ ఆశ్రమం. గుడ్డలు మార్చితే వాసన పోతాయి, నీళ్ళు కాస్త నీళ్ళు పోస్తాయి. కొద్దిగా కూర్చో కూర్చో. కొంచెము ముందుకు చదువు, కూర్చోడానికి నీకు బాగుంటుంది. అది ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం కురిచేడు మండలం పడమర వీరాయపాలెం శ్రీ కరుణ వృద్ధాశ్రమం నిర్వాహకుడిగా కాసయ్య సేవలు ఆకలి అందరికీ వేస్తుంది, కానీ అందుబాటులో కొందరికే ఉంటుంది. అవసరం అందరికీ ఉంటుంది, కానీ సహకారం కొందరికే దొరుకుతుంది. కాళ్ళు చేతులు పనిచేసినంతకాలం జీవితం సాఫీగానిగా గడుస్తుంది.
వృద్ధాప్యం వచ్చి ఆరోగ్యం సహకరించని వారిపైన కూడా కరుణ జాలి చూపిస్తూ ముందుకు వెళుతుంది శ్రీ కరుణ ఆశ్రమం. గుడ్డలేం మార్చుకోవడానికి గుడ్డలేం లేవా? గుడ్డలు మారిస్తే ఆ వాసన పోతాయి, నీళ్ళు కాస్త నీళ్ళు పోస్తాయి. కొంచెం ముందుకు చదువు, కూర్చోటానికి బాగుంటుంది. అది రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తూరు జిల్లాలో వరద ముంపు పర్యటనలో భాగంగా రేణిగుంట మండలం విదుళ్ల చెరువు ఎస్టీ కాలనీలోని ప్రజలను ఆత్మీయంగా పలకరించారు. పర్యటనలో భాగంగా ప్రభుత్వం అందిస్తున్న వరద సాయం అందిందా, ఇంటి మంజూరు పత్రం అందజేశారా, నిత్యావసర సరుకులు అందించారా అంటూ ప్రభుత్వం వరద బాధితులకు అందిస్తున్న సాయం గురించి లబ్ధిదారులను ముఖ్యమంత్రి అడగగా లబ్ధిదారులు సంతోషంతో ప్రభుత్వం అందించిన సాయాన్ని ముఖ్యమంత్రికి వివరించారు. మేడం అడగాల, గౌశాఖ మేడం కోసం అడిగాను మేడం. మేడం కూడా మనం
హౌస్ ఫుల్లీ డ్యామేజ్ 90,000 ఇస్తా ఉన్నాము హౌస్ పట్టా కూడా ఇస్తా ఉన్నాము తర్వాత 4,100 ఈ హౌస్ వర్షానికి సంబంధించి ఏమేమి జరిగాము సార్ వన్ సెకండ్ సార్ సార్
ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.